ఫ్రెండ్స్, మీరు అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ ఏవైనా మీకు నచ్చిన ప్రొడక్ట్స్ని ఈఎంఐలో ఆర్డర్ చేసుకోవాలంటే మనకు ఎన్ని రకాల ఆప్షన్స్ ఉంటాయి, అంటే ఎన్ని రకాల మెథడ్స్లో మీరు ఈఎంఐలో ఆన్లైన్లో ప్రొడక్ట్స్ పర్చేజ్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో నేను మీకు కంప్లీట్గా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఖచ్చితంగా లాస్ట్ వరకు చూడండి. అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ బటన్ ఆన్లో పెట్టుకోండి. ఇలాంటి ఎన్నో యూస్ఫుల్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తాయి. వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, నాకు సపోర్టివ్గా ఉంటుంది. ఫ్రెండ్స్, టాపిక్లోకి వస్తే, ఫర్ ఎగ్జాంపుల్గా అక్టోబర్ 8 నుంచి 15 వరకు దసరా సేల్స్ అయితే రన్ అవుతున్నాయి. సో ఈ ఫెస్టివల్ సేల్స్లో చాలా వరకు ఐటమ్స్ ప్రొడక్ట్స్ అనేది భారీ డిస్కౌంట్లో వస్తున్నాయి. సో చాలామందికి వాళ్ళకి కావాల్సిన ప్రొడక్ట్స్ అనేది భారీ డిస్కౌంట్లో వస్తున్నాయి. సో వాళ్ళు వాటిని పర్చేజ్ చేయడానికి ఇంట్రెస్టెడ్గా ఉన్నారు, బట్ అందరి దగ్గర డబ్బులు అడ్జస్ట్ కాకపోవచ్చు, లేకపోతే ఒకేసారి మొత్తం అమౌంట్ పెట్టకుండా ఈఎంఐలో కొందామని చెప్పేసి చాలామంది ఇంట్రెస్టెడ్గా ఉన్నారు. బట్ ఈఎంఐలో ఎట్లా ప్రొడక్ట్స్ కొనాలనో చాలామందికి అవగాహన లేదు. సో ఈ వీడియోలో మీకు దానిపైన క్లారిటీ వస్తుంది. ఓన్లీ దసరా సేల్స్ ఈ అక్టోబర్ వరకనే కాదు, ఈ వీడియో మీకు కంప్లీట్గా లైఫ్ టైం యూజ్ అవుతుంది. సో ఫైనల్గా టాపిక్లోకి వస్తే, మీరు అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ ఏ ఆన్లైన్ ఈకామర్స్ వెబ్సైట్లో మీరు ఏ ప్రొడక్ట్ ఈఎంఐలో పర్చేజ్ చేయాలన్నా కానీ మీకు ఓవరాల్గా 4 ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో అందులో ఫస్ట్ ఆప్షన్ ఏంటి అంటే, ఫస్ట్ మెథడ్ ఏంటి అని అంటే బజాజ్ ఫిన్సర్వ్ ఈఎంఐ కార్డు. సో వీడియో చూసే వాళ్ళలో కొంతమందికి తెలిసి ఉంటుంది, బట్ తెలివని వాళ్ళు కూడా ఉంటారని చెప్పేసి చెప్తున్నా. అండ్ బజాజ్ ఫిన్సర్వ్ ఈఎంఐ కార్డే ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది ఈఎంఐలో మీరు ప్రొడక్ట్స్ పర్చేజ్ చేయాలి అని అంటే కంపల్సరీగా. ఎందుకు ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది అని అంటే మెయిన్ రీజన్, సో బజాజ్ ఫిన్సర్వ్ అనేది నో కాస్ట్ ఈఎంఐ ప్రొవైడ్ చేస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్గా ఒక 10,000 మొబైల్ కొనుక్కున్నారనుకోండి, సో మీరు దాన్ని ఒక 6 మంత్స్కి 9 మంత్స్కి ఈఎంఐ పెట్టుకుంటే మీరు ఓవరాల్గా ఆ 9 మంత్స్ ఈఎంఐ క్యాలిక్యులేట్ చేస్తే అంతే 10,000 పే చేస్తారు, ఎట్లాంటి వడ్డీ అనేది పే చేయరు. సో నో కాస్ట్ అంటే వడ్డీ లేకుండా మనకి కంప్లీట్గా ఈఎంఐలో మనకి ప్రొడక్ట్ అనేది ఇస్తుంది. సో ఇది ఒక బెస్ట్ అడ్వాంటేజ్, మనకి మంత్లీ మంత్లీ కట్టుకున్నట్టు ఉంటుంది, ఎలాంటి వడ్డీ అనేది పడట్లేదు. అండ్ సెకండ్ అడ్వాంటేజ్ ఏంటి అని అంటే, మీరు ఒక్కసారి బజాజ్ ఫిన్సర్వ్ ఈఎంఐ కార్డు తీసుకున్నారంటే, మీకు వచ్చింది అని అంటే కార్డు, మీకు లైఫ్ లాంగ్ మీ ఇంట్లో రిఫ్రిజిరేటర్ కానీ, ఏసీ కానీ, టీవీ కానీ, ల్యాప్టాప్ కానీ, సో ఏవి పర్చేజ్ చేయాలన్నా కానీ మీరు ఇంట్రెస్ట్ లేకుండా వడ్డీ లేకుండా మీరు కావాల్సిన ప్రొడక్ట్స్ అన్నీ కూడా పర్చేజ్ చేసుకోవచ్చు బజాజ్ ఈఎంఐ కార్డుతో. కాబట్టి కంపల్సరీ ప్రతి ఒక్కరికి బజాజ్ ఈఎంఐ కార్డు అనేది యూజ్ అవుతుంది. సో ప్రతి ఇంట్లో ఒకరికి ఉంటే బెటర్ బజాజ్ ఈఎంఐ కార్డు అనేది. సో వడ్డీ లేకుండా మనం ఏదైనా ప్రొడక్ట్స్ అనేది కొనుక్కోవచ్చు. సో కాబట్టి బజాజ్ ఫిన్సర్వ్ ఈఎంఐ కార్డు అనేది ఆన్లైన్లో ఈఎంఐలో పర్చేజ్ చేసుకోవడానికి ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది, నేను మీకు సజెస్ట్ చేస్తాను. సో ఇంకా మీలో ఎవరికైనా బజాజ్ ఈఎంఐ కార్డు అనేది లేకపోతే, నేను కింద డిస్క్రిప్షన్లో అఫీషియల్ లింక్ అయితే ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మీరు అఫీషియల్ బజాజ్ ఈఎంఐ కార్డుకి అప్లై చేసుకున్న వెబ్సైట్కి వెళ్ళిపోతారు, డైరెక్ట్ అప్లికేషన్ పేజ్కు. సో అక్కడ మీ డీటెయిల్స్ అనేది ఫిల్ చేసి మీరు కార్డు అనేది అప్లై చేసుకోవచ్చు. ఇన్ కేసు మీకు ఎలా అప్లై చేసుకోవాలో ప్రాసెస్ తెలియకపోతే, నేను దానికి సంబంధించిన డెడికేటెడ్ వీడియో చేసిన కంప్లీట్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ వీడియో, ఆ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఆ వీడియో చూసి మీరు కార్డు అనేది అప్లై చేసుకోవచ్చు. తర్వాత ప్రొడక్ట్స్ ఈఎంఐలో పర్చేజ్ చేసుకోవడానికి సెకండ్ ఆప్షన్ ఏంటంటే క్రెడిట్ కార్డు. సో క్రెడిట్ కార్డులో కూడా ఈఎంఐలో ప్రొడక్ట్స్ పర్చేజ్ చేసుకుంటే మనకు బెనిఫిట్స్ ఉంటాయి. చాలామంది అనుకుంటారు క్రెడిట్ కార్డు ద్వారా మనం ఈఎంఐలో ప్రొడక్ట్స్ పర్చేజ్ చేసుకుంటే ఇంట్రెస్ట్ పడుతుంది, 15% పర్ అన్నం, 16% పర్ అన్నం ఇంట్రెస్ట్ పడుతుంది అనుకుంటారు. బట్ అది మీరు సెలెక్ట్ చేసుకునే 10 ఇయర్స్ పైన అండ్ మీరు తీసుకునే ప్రొడక్ట్ పైన డిపెండ్ అయి ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్గా నేను మీకు స్క్రీన్ పైన ఒక ల్యాప్టాప్ చూపిస్తున్నాను చూడండి. ఈ ల్యాప్టాప్ అనేది SBI క్రెడిట్ కార్డుతో ఈఎంఐలో తీసుకుంటే 3 మంత్స్ పెట్టుకుంటే ఎలాంటి ఇంట్రెస్ట్ అనేది లేదు, నో కాస్ట్ ఇస్తున్నాడు. సో 6 మంత్స్ కానీ 9 మంత్స్ కానీ 12 మంత్స్ కానీ ఇట్లా మనం మంత్స్ పెంచుకుంటూ పోయిన కొద్దీ ఇంట్రెస్ట్ అనేది పెడుతున్నాడు. సో ఇట్లా మీరు నో కాస్ట్ ఏవైతే ఉంటాయో ఆ నో కాస్ట్కి సంబంధించిన 10 ఇయర్స్ అండ్ ఆ ప్రొడక్ట్ని సెలెక్ట్ చేసుకొని మీరు క్రెడిట్ కార్డ్స్ ద్వారా కూడా వడ్డీ లేకుండా ఈఎంఐలో ప్రొడక్ట్స్ అనేది తీసుకోవచ్చు. సో క్రెడిట్ కార్డ్స్ అనేది సెకండ్ ఆప్షన్, బట్ క్రెడిట్ కార్డ్ అనేది సో ప్రతి అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరికి అనేది అప్రూవల్ రాదు, కాబట్టి నేను దీన్ని సెకండ్ ప్లేస్లో పెట్టా. అండ్ క్రెడిట్ కార్డ్ అనేది ఈఎంఐలో ప్రొడక్ట్స్ కొనుక్కోవడానికే కాదు, సో చాలా వరకు మనకు 100% యూజ్ అవుతుంది క్రెడిట్ కార్డ్ అనేది. ప్రతి ప్లేస్లో యూజ్ అవుతుంది, మన డైలీ లైఫ్లో షాపింగ్స్ కానీ, పవర్ బిల్స్ కానీ, యూటిలిటీ, ప్రతి యూటిలిటీ బిల్కి అన్నిటికీ కూడా క్రెడిట్ కార్డ్ యూజ్ అవుతుంది. సో ఉంటే బెటర్, బట్ అందరికీ అప్రూవల్ అనేది రాదు. ఇన్ కేసు మీకు క్రెడిట్ స్కోర్ బెటర్గా ఉండి, లేకపోతే మీరు సాలరీడ్ అయినా, సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయినా, బిజినెస్ మ్యాన్ అయినా, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఉన్నా, సో ఇట్లాంటివి ఏవి ఉన్నా కానీ మీ క్రెడిట్ కార్డ్ పైన ఇంట్రెస్ట్ ఉంటే ఒక క్రెడిట్ కార్డ్ అనేది అప్లై చేసుకోండి. సో ఈజీగా అప్రూవల్ ఇచ్చే క్రెడిట్ కార్డ్స్ 2 ఉన్నాయి మనకి ప్రజెంట్ మార్కెట్లో. ఒకటి టాటా నియో HDFC క్రెడిట్ కార్డ్ లేటెస్ట్గా లాంచ్ అయింది, కొంచెం ఈజీ అప్రూవల్ ఇస్తుంది. దాని లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. దాని తర్వాత యాక్సెస్ రీఛార్జ్ క్రెడిట్ కార్డ్ అయితే ఈజీ అప్రూవల్ ఇస్తుంది, కొంచెం సెకండ్ ప్లేస్లో ఉంటుంది. దాని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇన్ కేసు మీరు ఇంట్రెస్ట్ ఉంటే క్రెడిట్ కార్డ్ కావాలని, డిస్క్రిప్షన్లో ఉన్న లింక్స్లోకి వెళ్ళిపోయి అప్లై చేసుకోండి. సో మా లింక్స్ నుంచి అప్లై చేసుకుంటే మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చినా కానీ మేము ట్రాక్ చేయడానికి అయితే ఉంటుంది మీ అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి అని చెప్పేసి. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి. అండ్ ఈఎంఐలో ప్రొడక్ట్స్ పర్చేజ్ చేసుకోవడానికి థర్డ్ మెథడ్ వచ్చేసి పే లేటర్. సో పే లేటర్ అనేది ఫర్ ఎగ్జాంపుల్గా చూసుకున్నట్లయితే ఫ్లిప్కార్ట్ పే లేటర్ ఉంటుంది, అమెజాన్కి అమెజాన్ పే లేటర్ కూడా ఉంటుంది. సో ఫ్లిప్కార్ట్ పే లేటర్ అనేది అమెజాన్తో పోల్చుకుంటే ఈజీ అప్రూవల్ ఇస్తుంది, ఎక్కువ మందికి ఇస్తుంది. సో అమెజాన్ వాళ్ళ కస్టమర్స్లో ఒక
50% మెంబర్స్కి ఇచ్చింది అనుకోండి, ఫ్లిప్కార్ట్ అనేది 70-80% మెంబర్స్కి పే లెటర్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. అండ్ కొంతమంది క్రెడిట్ స్కోర్ లేని వాళ్ళకి కూడా 2000-3000 అట్లా పే లెటర్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో మీకు ఈ ఫస్ట్ రెండు ఆప్షన్స్ వర్కౌట్ కాలేదనుకోండి ప్రొడక్ట్స్ ఈఎంఐలో తీసుకోవడానికి, సో ఈ పే లెటర్ ఆప్షన్ కడది వచ్చేయండి. సో ఫ్లిప్కార్ట్లో పే లెటర్ ఉంటుంది, నేను పే లెటర్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడ నుంచి చేసుకోండి లేకపోతే డైరెక్ట్ ఫ్లిప్కార్ట్కి వెళ్ళి చేసుకోండి, మీ ఇష్టం అది. సో పే లెటర్ అనేది యాక్టివేట్ చేసుకోండి, మీ పాన్ కార్డ్ డీటెయిల్స్ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేసి పే లెటర్ యాక్టివేట్ చేసుకుంటే మీకు ఒక సర్టెన్ లిమిట్ వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు 50,000 లిమిట్ ఉంది, సో 50,000 లిమిట్ని యూజ్ చేసుకొని నేను 50,000 లోపు ఉన్న ప్రొడక్ట్స్ని ఈఎంఐలో పర్చేజ్ చేసుకోవచ్చు. సో అమెజాన్లో వచ్చేసి నాకు జస్ట్ 3,000 అట్లా ఉంది లిమిట్, అమెజాన్ ఎక్కువగా యూజ్ చేయను నేను. సో ఆ 3,000 లోపు మనము పే లెటర్ ద్వారా ఏదైనా ఈఎంఐలో కానీ అట్లా పర్చేజ్ చేసుకోవచ్చు. సో అట్లా ఫ్లిప్కార్ట్లో ట్రై చేయండి, ఎక్కువ పే లెటర్ లిమిట్ వస్తుంది. అమెజాన్లో కూడా ట్రై చేయండి, అమెజాన్కి వెళ్ళిపోయి పే లెటర్ అని సెర్చ్ చేస్తే అక్కడ మీకు పే లెటర్ ఆప్షన్ వస్తుంది. ఫ్లిప్కార్ట్లో అయితే మై అకౌంట్లోకి వెళ్ళిపోతే మీకు ఇక్కడ పే లెటర్ అని చూపిస్తుంది, స్క్రీన్ పైన చూపిస్తున్న చూడండి, అక్కడ క్లిక్ చేసేసి మీరు అప్లై చేసుకొని చూడండి. తర్వాత ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి డెబిట్ కార్డ్ ఈఎంఐ. సో డెబిట్ కార్డ్ ఈఎంఐ అనేది ఫ్లిప్కార్ట్ కానీ అమెజాన్ కానీ కొన్ని ప్రొడక్ట్స్కి కొన్ని టైంలోనే ప్రొవైడ్ చేస్తుంది, కాకపోతే డెబిట్ కార్డ్ ఈఎంఐ వస్తే మాత్రం చాలా బెటర్. సో క్రెడిట్ కార్డ్ లేని వాళ్ళకి, బజాజ్ ఈఎంఐ కార్డ్ లేని వాళ్ళకి, జస్ట్ మనం బ్యాంక్ అకౌంట్ తీసినప్పుడు డెబిట్ కార్డ్ వస్తుంది కదా, ఆ డెబిట్ కార్డ్ పైననే కొన్ని ప్రొడక్ట్స్కి ఈఎంఐ అనేది వస్తుంది. సో అది ఎట్లా చెక్ చేసుకోవాలంటే అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ మీకు కావాల్సిన ప్రొడక్ట్ని సెలెక్ట్ చేసుకోండి, అక్కడ ఈఎంఐ దగ్గర వ్యూ ప్లాన్స్ అని ఉంటుంది, అక్కడ క్లిక్ చేసినట్లయితే క్రెడిట్ కార్డ్ కానీ పే లెటర్ కానీ ఇట్లా చూపిస్తుంది కదా, అక్కడ కిందకు స్క్రోల్ చేస్తే డెబిట్ కార్డ్ ఈఎంఐ అని కూడా చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హెచ్డిఎఫ్సి, యాక్సిస్ అని చూపిస్తుంది కదా క్రెడిట్ కార్డ్స్ అని, డెబిట్ కార్డ్ ఈఎంఐ అని కూడా వాళ్ళు అక్కడ చూపిస్తారు. అట్లా మీకు కావాల్సిన ప్రొడక్ట్ పైన అది ఉందేమో చూడండి. సో డెబిట్ కార్డ్ ఈఎంఐ ఉంటే కనుక మీ బ్యాంకుకి ఒకసారి హెల్ప్ లైన్కి కాల్ చేసి నాకు డెబిట్ కార్డ్ ఈఎంఐ ఫెసిలిటీ అవైలబుల్ ఉందా లేదా తెలుసుకోవాలనుకుంటున్నానంటే, సో వాళ్ళు ఒక నెంబర్ చెప్తారు, ఆ నెంబర్కి మీరు DCEMI అని మెసేజ్ చేయాల్సి ఉంటుంది, ఒక్కొక్క బ్యాంక్ ఒక్కొక్కలాగా ఉంటుంది. సో ఆ మెసేజ్ అనేది ఆ నెంబర్కి మీరు సెండ్ చేస్తే మీరు ఎలిజిబుల్ అనుకోండి, సో యు ఆర్ ఎలిజిబుల్ అని వస్తుంది. అప్పుడు మీరు డైరెక్ట్గా ఫ్లిప్కార్ట్ కానీ అమెజాన్ కానీ వచ్చేసి మీరు మీకు కావాల్సిన ప్రొడక్ట్ని డెబిట్ కార్డ్ పైననే ఈఎంఐలో పర్చేజ్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ యు ఆర్ నాట్ ఎలిజిబుల్ అని వస్తే సో డెబిట్ కార్డ్ ఈఎంఐ ఫెసిలిటీ అవైలబుల్ లేనట్టే. సో ఇందులో మైనస్ పాయింట్స్ ఏంటంటే అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ కొన్ని టైమ్స్లో మాత్రమే డెబిట్ కార్డ్ ఈఎంఐ ప్రొవైడ్ చేస్తుంది, అండ్ కొన్ని ప్రొడక్ట్స్ పైన మాత్రమే డెబిట్ కార్డ్ ఈఎంఐ ప్రొవైడ్ చేస్తుంది, అందుకే ఇది ఫోర్త్ ప్లేస్లో అయితే పెట్టా. సో ఇవి ఫ్రెండ్స్ కంప్లీట్ వీడియో, ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి. అండ్ వీడియో కింద డిస్క్రిప్షన్లో బజాజ్ ఈఎంఐ కార్డ్కి అప్లై చేసే లింక్ ఉంటుంది, అప్లై చేసే ప్రాసెస్ వీడియో లింక్ కూడా ఉంటుంది, అండ్ ఈజీ అప్రూవల్ ఇచ్చే క్రెడిట్ కార్డ్స్కి సంబంధించిన లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి. సో వాటికి అప్లై చేసుకొని ట్రై చేయండి. మీకు ఏమైనా అప్లికేషన్ ప్రాసెస్లో డౌట్ ఉంటే ఇక్కడ కనబడుతున్న మెయిల్కి మెయిల్ చేయండి, మన నుంచి మీకు రెస్పాన్స్ అయితే వస్తుంది. సో మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.